ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు మన టిప్ వచ్చేసి మన బామ్మగారు చెప్తారు. అది కూడా ఇక్కడ చూసారా, ఒక్క మొగ్గ కూడా లేదు, అక్కడొకటి అక్కడొకటి ఉంది. ఇలాంటి మల్లె చెట్టు ఫుల్ మొగ్గలతో విరవూయాలంటే ఏం చేయాలనేది ఈరోజు మా అమ్మమ్మ చెప్తుంది. అది కనుక మీరు పాటిస్తే చూసారా, ఇప్పుడు ఆకుకి 10-20 మొగ్గలు ఉన్నాయి, ఇలా వస్తాయన్నమాట. కంపల్సరీ ఆ టిప్ మీరు కూడా పాటించండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ టిప్ ఏదో చూసేద్దాం, పదండి. మామిడి పళ్ళ తొక్కులు కోసి శుభ్రం చేసుకుని తిన్నాక 2 రోజులు నీళ్ళలో నానబెట్టి తప్పించి తొక్కలతో పడేసి ఈ నీళ్ళు చెట్లకు పోతే బలమని ఇట్ట చేస్తున్నాము. ఈరోజు తిన్నాయో 1 గిన్నెకి పడేసి. ఎన్ని రోజులు నానబెట్టాలా మామ? 3 రోజులు. 3 రోజులు నానబెట్టి 3 రోజులు నానబెట్టి 3 రోజు తప్పించి అంతా కడిగినట్టని ఈ రసం అంతా వస్తుంది. ఇంటి పాడేస్తాం. బలం ఏ చెట్టు వచ్చినా బలం ఉంటుంది, పూలు వస్తాయి. మామూలు చెట్లు పోతే బాగా పెరిగొస్తాయి. ఈ మామిడి పళ్ళు ఇక్కడికి అయిపోయింది. అరటి పళ్ళు కూడా 3 రోజులు ఆ పోళ్ళు నానేసి అవి తాగి కడిగి పిండి శుభ్రం చేసుకుని ఆ నీళ్ళు చెట్లకు పోతే వాటికి పూలు వస్తాయి, అవి కూడా బాగా బలం వస్తుంది. వస్తే ఇట్లా నీళ్ళు పలుచుకొని సో పలుచగా ఉండాలి ఆ నీళ్ళు, చిక్కగా ఉండకూడదు. ఊరికి చెట్ల కాడేసి అమ్మలు పడుతుంది, దోమలు వస్తాయి, మనిషి అవసరం ఉంటుంది. ఇది అయితే శుభ్రం ఒక అరటిపళ్ళు ఉంటాయి, అరటిపళ్ళు తొక్కలతో, లేకపోతే మామిడి పళ్ళు సీజన్ కాబట్టి మామిడి పళ్ళు ఏవైనా తొక్కలతో మామిడి పళ్ళు రసం బాగా పూలు వస్తాయి, బలమంతా పట్టుకుంటాయి. ఇలా మల్లె చెట్టే కాకుండా మిగతా చెట్లకు కూడా పోస్తావా అమ్మమ్మ? ఈ పూల చెట్టుకు కూడా అచ్చం మల్లె చెట్లకు అనేది ఏం లేదు, అన్ని చెట్లకి పోస్తాము. పూల చెట్లకు కానీ మామూలు చెట్లకు కానీ బలమని అన్నిటికీ పోసుకుంటాము. అన్నిటికీ పోసుకుని అరటి పళ్ళ రసం కూడా ఇక ఇంతే, ఇవి తీసుకున్నట్టే ఇవి చేసినట్టే అవి పోస్తాం. పూలు మట్టుకుని నిండా వస్తారు ఇక పూలన్నీ, ఇట్లా పూలు వస్తాయి. మనం ఎంత పోతున్నామే, మనకెందుకు ఈ కష్టం అనుకోకూడదు. మనం పెట్టుకోటానికైనా వస్తాయి, దేవుళ్ళకి పెట్టుకో. ఇదమ్మ ఆకుకూరలు కూడా పోతున్నా చూడండి ఎట్లా వచ్చింది. ఆకుకూరలు పోతాయని మెల్లిగా పోతున్నా, అంత నల్లగా పెరుగుతుంది. ఇదిగో మల్లె చెట్టు, చిన్న చెట్టు, చెట్టుకే ఎన్ని పూలు పూసిందో. 2 కొమ్మలు ఉన్నాయి, దానికే ఎన్ని పూలు వచ్చేసాయో. ఈ నీళ్ళు పోయిందా, ఇన్ని మొక్కలు వచ్చాయి, రోజు పోతానే ఉంది. ఈ చెట్టు ఇంకా పువ్వుకు రాదా, పోతున్నాం నేను అన్ని చెట్లకి పోతున్నాం చూడండి. వాళ్ళు చూసి చెప్పండి. చూడండి ఇదైతే అసలు పూలు వచ్చేది కాదు, ఇప్పుడు చూడండి ఎన్ని పూలు వచ్చిందో. అవి పోయబట్టి రోజు 4 పూలు వస్తుంది. ఇది వెంకటేశ్వర స్వామికి ప్రియమైన పూలు అంటండి. ఇట్లా అన్ని చెట్లకు పోస్తారు అమ్మమ్మ, మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. రిజల్ట్ అయితే మాకు వెంటనే కనపడింది.
మర్వము అన్నిటికీ వస్తుంది. అది పోస్తే కొంచెం బలంగా నిలదొక్కుంది. ఇదిగోండి మరి ఇది ఇంకా పెద్ద చెట్టు చూడండి, జాజి చెట్టు ఇలా పైకి ఎక్కిచ్చేసారు. దీని పూలు చూస్తే మీకు అర్థమైపోతుంది. రెండు మూడు పూలు పూసాయని ఇప్పుడు ఎన్ని పూలు పూసినాయి అసలు. సూపర్ బామ్మ చెప్పారు పనిచేసినట్టే.